హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ కిచెన్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ అల్లం చట్నీ. చాలా బాగుంటుంది టిఫిన్స్లో కానీ రైస్లో కానీ. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంట్లో ఉన్న పచ్చిమిర్చి చెట్టు చూడండి, ఒక్కటే చెట్టుకి ఎన్ని పచ్చిమిర్చిలు వచ్చాయి కదా. చాలా బాగా అనిపిస్తుంది, చెట్టు ఫుల్ అంతా పచ్చిమిర్చిలు వచ్చేసాయి. అందుకని అల్లం చట్నీ చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను. ఫుల్గా పచ్చిమిర్చిలు వచ్చేసాయి, అన్నీ కట్ చేసేసుకొని మనం అల్లం చట్నీకి ప్రిపేర్ చేసేసుకుందాం. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి, కాబట్టి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అల్లం చట్నీ చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇప్పుడు మనం దీంట్లోకి పచ్చిమిర్చి అలాగే అల్లంని కూడా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే అల్లం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా మనకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసేసుకుందాం. అల్లం అలాగే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని చల్లారాక మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకోవడానికి మనం మిక్సీ జార్ తీసేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అలాగే అల్లం, దాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇలా అంతా వేసేసుకున్నాక ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా చింతపండు జ్యూస్ని ఇలా నానబెట్టేస్తే సరిపోతుంది. ఎక్కువ వాటర్ తీయాల్సిన అవసరం లేదు. కొద్దిగా చింతపండు జ్యూస్ అలాగే కొద్దిగా సాల్ట్, మనం 50 గ్రామ్స్ వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసేటప్పుడు కొద్దిగా గోరువెచ్చగా వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. మన పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. తాలింపు పెట్టుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని 1 స్పూన్ జీరా అలాగే 1 స్పూన్ ఆవాలు కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లోకి వెల్లుల్లిపాయ పొట్టుతోనే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయ ఫ్రై అయిపోయాక దాంట్లో కొద్దిగా కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇందాక మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని దీంట్లో వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేద్దాం. ఎక్కువ అవసరం లేదు, ఒక 2 మినిట్స్ మిక్స్ చేస్తే సరిపోతుంది. అంతే, మన చట్నీ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన అల్లం చట్నీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా నెక్స్ట్ రెసిపీస్ అన్నీ ఈజీగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నా నెక్స్ట్ రెసిపీస్ అన్నీ నోటిఫికేషన్స్లో వచ్చేసాయి, కాబట్టి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.